इस धरती से विजयनगर के गौरवशाली राजवंश के सुशासन की प्रेरणा मिलती है। ऐसी प्रेरणादायी जगह पर नैसीन का यह नया कैंपस बना है। मुझे विश्वास है ये कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा, देश में ट्रेड और इंडस्ट्री को नई गति देगा। साथियों, आज तिरुवल्लुवर दिवस भी है। संत तिरुवल्लुवर ने कहा था, उरु पोरुलम उल्गु पोरुलम तन वोन्नार। इदि देशंलोने अति उन्नतमैन ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ భారతదేశంలో రెవెన్యూ సర్వీస్లో వచ్చే అధికారులు అందరికీ ఇక్కడ మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇలాగ ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు మస్సూరీలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు, ఇలాగ ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారు, అట్లాగా ఐఆర్ఎస్ అది కూడా కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ ఇలాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. ఇది మోడర్న్ వ్యవస్థ, అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్ థాయిలాండ్ కంబోడియా లాంటి ప్రదేశం నుంచి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు మన ఈ పాల సముద్రం కేంద్రానికి. ఇది ఇవాళ మన పెద్ద సౌభాగ్యం అని నేను అనుకుంటాను. మాననీయ ప్రధానమంత్రి గారు ఇవాళ ఇక్కడ వచ్చి మనకి ఈ ఇన్స్టిట్యూట్ని దేశానికి అర్పణ చేయడానికి వచ్చారు. వారు బాగా వ్యస్తత బిజీగా ఉన్నటువంటి ఈ టైంలో మనకి ఈ టైం ఇచ్చారనే దానికి నేను ఫినాన్స్ మినిస్ట్రీ తరపు నుంచి వారికి నా కృతజ్ఞతలు చెప్పి నా మాటని ముగించేస్తాను. కానీ ఒక్క విషయం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం నిలబడి మాట్లాడే ఆ సందర్భంలో 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఎకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాల సముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రి నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్కార్ 2014 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి నేను నా కృతజ్ఞతలు చెప్పించి నా మాటలు ముగి. ఈరోజు మీరందరూ ఇక్కడున్నారు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఇక్కడ ఉండే పిల్లల కోసరం, అనంతపురంలో ఉండే యువత కోసరం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం, 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజనం.